రాష్ట్ర అభివృద్ధిలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం రోజు కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చెంగల రాయుడు గత కొద్ది రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు విమర్శించారు. గ్రామ పంచాయతీలోని 14-15వ ఆర్థిక సంఘపు నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులు కానీ తదుపరి ఈరోజు కొత్త సర్పంచ్కి వచ్చారు, మన రాష్ట్ర ప్రభుత్వ సర్పంచ్కి వచ్చారు. ఏదో వాళ్ళ విలక్షణ మాట ఇచ్చారు, దాని ప్రకారం ఊళ్ళో పనిచేసుకునే పరిస్థితి లేదు. 14-15 కమిషన్, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంపిస్తాం మొత్తం కూడా. ఒక ప్రతి పంచాయతీలో ఒక పైసలు కూడా డబ్బులు పంపిస్తాం. సర్పంచ్ పరిస్థితి ఏంటి? ప్రజలు నమ్మి సర్పంచ్ గెలిపించారు. ఊళ్ళో పని చేయకపోతే రైతులతో కలిపి ప్రజల కలిపి వాళ్ళు అంత వాళ్ళ తండ్రి కూడా జగన్మోహన్ పుణ్యం అంత వాళ్ళ తండ్రి తప్పించి వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు తండ్రి అంటే అక్కడ వస్తుంది. ఊళ్ళో రోడ్డు సరిలేక అంటే నీళ్ళే సరిలేక డ్రైవ్ సరిలేక చాలా ఇబ్బంది ఊళ్ళో. అంటే ఊళ్ళో చాలామంది కంప్లైంట్ ఇస్తారు, కానీ సర్పంచ్ మాట్లాడే పరిస్థితి ఉంది. సర్పంచ్ కానీ ఎండీఓలు కానీ ఇక్కడ పరిస్థితి లేదు. ఇది ఫస్ట్ టైం ఇంట చేస్తుంది. ఎప్పుడు కూడా పంచాయతీ డబ్బులు వాడుకొని ప్రభుత్వం ఎప్పుడు రాజ్యం లేదు. ఎందుకంటే అది చిన్న మాట కోసం ఇది అమ్మ ఒడి ఇచ్చుకోండి. ఇచ్చుకోకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇచ్చుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఇచ్చేయాలి బాబు. మళ్ళా ఇప్పుడు అమ్మ ఒడి పిల్లలు చదివిస్తున్నాం, సౌకర్యం ఏం చేయాలి? ఉద్యోగాలు లేవు, ఇంటర్స్ రావట్లేదు, ఏం చేయాలి? సౌకర్యం ఏం చేయాలి? కానీ ఇవన్నీ లింక్ ఒకటి లింక్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆటోలకు ఇస్తారు. ఏమిలా ఉంది? అది కూడా సుఖం లేదు. ఉద్యోగానికి ఇస్తారు, ఇస్తాం సుఖం లేదు. ఇవన్నీ పనికొచ్చే కార్యక్రమం కాదు. ఏదో ఎలక్షన్ వస్తే మళ్ళీ ఈ ప్రతి ఈ లబ్ధిదారు వాళ్ళకు ఓట్లు దాక్కుంటారు పొరపాటు. లబ్ధిదారు ఎప్పుడు కూడా సరే దాక్కుంటారు. పెద్ద ఎలక్షన్ అప్పుడే గారికి ఈ 3 సంవత్సరాలు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీ పక్కన కేసు వెళ్ళేస్తుంది. ఎల్ఎల్సీలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా? ఐడిబి మీటింగ్ పెట్టారా? ఇరిగేషన్ డెవలప్మెంట్ మీటింగ్ పెట్టారా? అడ్వైజర్ కమిటీ సభ్యులో కానీ కరెంట్లో కానీ రేట్ ఫిక్స్ చేసి ప్రయాణి ఎలాకి ఎంత ఇస్తాం అంటే ఎల్ఎస్ కింద నీళ్ళు ఇస్తాం, లేదా రబీ నుండి ఇస్తాం, ఖరీఫ్ నుండి ఇస్తాం చెప్పి డేట్ చెప్తాం. డేట్ చెప్పి ఏ పంటలు వేసుకో చెప్తాం. ఆ పరిస్థితి లేదు, నీళ్ళు ఉదాగిపోతున్నాయి. అంటే ఈ ఆఫీసర్స్ కానీ అంటే ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ నీళ్ళని వాడుకు ఎలా వాడుకోవాలి, ఎలా గ్రామాలు పంచాలనే ఉద్దేశం లేదు. నీళ్ళు ఎత్తి పెట్టగానే అందరికి పోతున్నాయి. ఇంత కష్టపడి చేస్తున్నాం మనం. ఈరోజు మనము ఈ మీ జేడిపి ఉంది, జేడిపికి ఇంపార్టెంట్ చేయాలి ప్రాంతం కూడా. జీడిపి నీళ్ళు నింపాలి. నీళ్ళు నింపాలంటే వాళ్ళు ఎక్కడో చిన్న ఉత్తి కాల పక్క పెట్టి వస్తారు. 70 ఎకరాలు అవుతుంది. కొంచెం నీకు దానం ఉంటే పక్క